ఆయన ప్రజాకవి, జనం బాధలను తన గొడవగా చేసుకున్న భావకవి. నిప్పు కణిక లాంటి కవితలు రాయడమే కాదు, అన్యాయాన్ని ఎదిరించిన కార్యశీలి, వ్యక్తి స్వేచ్ఛను నమ్మిన మానవతావాది, రాజ్యహింసను ప్రశ్నించిన ఉద్యమకారుడు, ఏయిజం లేని విప్లవకారుడు, ఆయనే కాళోజీ. అందరూ ముద్దుగా పిలుచుకునే కాలన్న శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్పెషల్ స్టోరీ. కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన మహాకవి. సమాజ అసమానతలపై పదునైన కవితలను తూటాలుగా పేల్చిన ప్రజాకవి. నీతి, నిజాయితీ, అంతకు మించిన చిత్తశుద్ధిని తన కవితలతో అనువనువు చూపిన మహనీయుడు. కవితావేశం నిండిన గొంతుకతో తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన కాళోజీ తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయుడు. ప్రజల గుండెల్లో 10 కాలాలు నిలిచిపోయే ధన్యజీవి. నా గొడవతో వేల మెదళ్ళు కాదు కాదు లక్షల మెదళ్లను కదిలించిన కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్రాజా కాళోజీ. 1914 సెప్టెంబర్ 9 కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహలి గ్రామంలో జన్మించారు. తండ్రి కాళోజీ రంగారావు, తల్లి రమాభాయమ్మ. ఆ కుటుంబం వరంగల్ జిల్లా మడికొండకు మకం మార్చింది. కాళోజీ చిన్నతనంలో తల్లి చనిపోవడంతో అన్న పెంపకంలో పెరిగారు. కాళోజీ ఉన్నత విద్య పూర్తి కాగానే 1940 రుక్మిణిబాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు రవికుమార్. కాళోజీ కవితల్లో ప్రత్యేక శైలి కనిపిస్తుంది. ఆయన రచనలు భావావేశ రసగుళికలు. సామాన్యుడి భాష యాసలోనే రచనలు కొనసాగేవి. అవి కూడా ప్రజల గుండెలను తట్టి లేపుతాయి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు, వాడు మనోడైనా మావో వాదైనా. ఇవి చాలు తన రచనా విశిష్టతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా, చావవెందుకురా అంటూ పరుష పదజాలంతో విమర్శించిన ఆయనకే చెల్లింది. ఆయన రచనల్లో నా గొడవ, కాళోజీ కథలు సుప్రసిద్ధమైనవి. ఆయన నా గొడవ అన్నది వాస్తవానికి ఆయన సొంత గొడవ కాదు, ప్రపంచం గొడవనే తన గొడవగా మార్చుకొని ప్రపంచమంతా కూడా మనుషులందరూ స్వేచ్ఛగా సమానులుగా జీవించగలిగే పరిస్థితులు రావాలని కోరుకున్నారు. ఎక్కడ అటువంటి పరిస్థితులకు ఆటంకాలు వచ్చినా ఆయన కంట తడపెట్టిండు, దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎవరికి అన్యాయం జరిగినా బాధపడ్డాడు, వాళ్ళ వెంట నిలబడి పోరాటాన్ని కొనసాగించండు. అటువంటి వ్యక్తి తెలంగాణలో జన్మించడం తెలంగాణ జాతి మొత్తం కూడా గర్వపడవలసినటువంటి అంశం. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కాళోజీ అలుపెరగని పోరాటం చేశారు. నిజాం నిరంకుశత్వాన్ని అంతమొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఏ ఇజానికి కట్టుబడిన ప్రజాయిజం ఆయనది. ఆర్య సమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా అందరితో కలిసి అన్యాయంపై పోరాడారు. మొదట్లో విశాలాంధ్రను కోరినా తర్వాత కాలంలో విశాలాంధ్రతో వచ్చే నష్టాలను గుర్తించి 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇచ్చారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. తెలంగాణ ఉద్యమం కోసం తను ఎన్నో రచనలు చేశారు. ఎంతో యువతరాన్ని, ప్రజల్ని కదిలించడానికి సాహిత్యం బాగా పనిచేసింది. అందులో ప్రధానంగా సారు ఉపన్యసించినప్పుడు ఎన్నో అంశాలు మేము నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి పాఠశాలకు ఒక లేఖ పంపారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండి అని. దీన్ని ఎందుకు వాడాలనే మనమని ఒకసారి స్వయంగా సారు మాతో అనడం జరిగింది. కాళోజీ ధిక్కార స్వరం వినిపించినప్పటికీ రచనలకు పురస్కారాలు కూడా దక్కాయి. జీవన గీతం రచనకు 1968 ఉత్తమ అనువాద రచన అవార్డు వచ్చింది. 1992 పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అయితే ఆయన ఎప్పుడు అవార్డులను ఇష్టపడేవారు కాదు. ఎక్కడ గాని ఎవరికి కూడా భయపడినటువంటి ఏకైక హీరో అతనే. బహుశా అంటర్ రోడ్లో జరిగినటువంటి
ఎన్కౌంటర్ను కూడా ప్రతిఘటించింది ఏకైక హీరో ఒక కాళోజీ గారు మాత్రమే. అందుకే పివి నరసింహారావు పద్మశ్రీ అవార్డు ఇచ్చినా కానీ నాకెందుకురా ఈ అవార్డు, నువ్వు రుగ్మతలు లేనటువంటి గవర్నమెంట్ పాలన కావాలి కానీ నాకు పద్మశ్రీ ఇచ్చి నాకు ఏదో చెంచాగిరి చేస్తానంటే నేను తీసుకోను అనేటువంటి ఘనత వారికి ఒక్కరికే దక్కింది. చిట్ట చివరికి అతి కష్టం మీద యాక్సెప్ట్ చేయడం జరిగింది. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నట్టు జీవితాన్ని ప్రజలకు అర్పించిన కాళోజీ 2002 నవంబర్ 13 కన్నుమూశారు. ప్రజల కోసం నిత్యం పరితపించిన ఈ కవితామూర్తి ఆశయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శం.